ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వారి ఎండోర్స్మెంట్ గాని క్యాంపెయిన్ గాని లోక్సత్తాకి మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఖచ్చితంగా పనికి వస్తుంది. ఎందుకంటే లక్షల మంది, బహుశా కోట్ల మంది అభిమానించే వాళ్ళు ఉన్నప్పుడు, అందులో ఎక్కువ మంది యువత ఉన్నప్పుడు, నిష్కపటమైనటువంటి ఒక మనిషి, ఆయనకి వ్యక్తిగతమైన స్వార్థం లేదు, అందరికీ తెలుసు. ఆవేశం ఉంది, ఆదర్శం ఉంది, కపటం లేదు, మంచితనం ఉంది, దేశం బాగుపడాలన్నటువంటి ఆర్తి ఉంది. అలాంటి మనిషి జేపీ గారు లాంటి వాళ్ళు లోక్సభ ఎన్నికైతే ఈ దేశంలో మంచి జరుగుతుంది, తెలుగు ప్రజలకు న్యాయం జరుగుతుంది. అలాంటి వాళ్ళని పోటీ ఉండటం అన్యాయం కాబట్టి ఆయనకు నేను మద్దతు ఇస్తున్నాను, ఆయన కోసం నేను క్యాంపెయిన్ చేస్తానంటే దాని ప్రభావం లక్షల మంది మీద ఉంటుంది, యువత మీద ముఖ్యంగా ఉంటుంది. రెండోది, పెద్ద ఎత్తున ఈవేళ చాలామందికి అసెంబ్లీ లోక్సభ రెండూ రావడంతో అసలు ఎవరు ఎక్కడ లోక్సభకి క్యాండిడేట్ కూడా తెలియదు. 30 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మీకు కొత్తబల్లాపూర్ ఉంది, కూకట్పల్లి ఉంది, ఉప్పల్లి ఉంది, ఎల్బీ నగర్ ఉంది, మల్కాజిగిరి ఉంది, సికింద్రాబాద్ కంటైన్మెంట్ ఉంది, మేడ్చల్ ఉంది. చాలామంది అడుగుతున్నారు జేపీ గారు మల్కాజిగిరికి ఎంపీ క్యాండిడేట్ అంటున్నారు, మరి మనకు ఉప్పల్లో ఎవరని అడుగుతున్నారు. అంత ఒకటి నియోజకవర్గం తెలియక కాబట్టి దీనివల్ల అవుతున్నారు, విస్తృతంగా మీడియాలో ప్రచారం అయ్యి మీకు వాళ్ళకు ముందు అసలు ఇలాంటి క్యాండిడేట్ మనకు ఉన్నారు కాబట్టి మంచి వాళ్ళకు ఓటు వేయాలి, రాజకీయాన్ని మార్చాలనుకుంటే మనకు అవకాశం ఉంది, మామూలుగా కాదు ఇక్కడ మనకు అవకాశం ఉందని చెప్పినది అర్థమవుతుంది. ఈ 2 కారణాలుగా పవన్ కళ్యాణ్ గారు ఎండోర్స్ చేయడం అన్నది, ఆయన క్యాంపెయిన్ చేయడం అన్నది ఖచ్చితంగా మల్కాజ్గిరిలో మనం నగ్గడానికి ఉపకరిస్తుంది. మనం ఖచ్చితంగా నెగ్గి తీరుతున్నాం. అక్కడ మంచి అన్నది పెంచమన్నా అన్నాడు గురజాడ. మంచి ఎక్కడన్నా పెంచాలి. ఉదాహరణకి నా మట్టుకు నాకు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా